హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఇప్పుడే మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇంకా కృష్ణ సంతోషపడిపోతూ ఉంటుంది అత్తయ్య గారు నన్ను క్షమించారు అలాగే మనోగారు కూడా నన్ను క్షమిస్తే ఇక నా కాపురానికి ఎలాంటి డోకా ఉండదు ఆయన నేను కలిసిపోతాము ఇక విడాకుల ప్రస్తావన అనేది ఇంకా ఉండదు అని అనుకుంటూ ఉంటుంది కృష్ణ ఇక తర్వాత తన రూమ్లోకి మనో వస్తాడు మనోని చూడగానే కృష్ణ నన్ను క్షమించండి మీ పర్మిషన్ లేకుండా మీ రూమ్కి వచ్చాను అంతకుముందు మీ రూమ్కి వచ్చినందుకు నన్ను మీరు తిట్టారు కానీ ఇప్పుడు మౌనంగా ఉన్నారు మీరు అలా మౌనంగా ఉన్నారు అంటే నన్ను క్షమించినట్టేనా అండి అని అంటుంది నిజంగానే నేను క్షమిస్తాను నువ్వు ఎప్పటిలాగే సంతోషంగా ఉండొచ్చు కానీ సంతోషం నీకు శాశ్వతంగా ఉండాలి అంటే నేను నీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను ఎలాగో ప్రశ్నలకి సమాధానాలన్నీ నీ దగ్గర ఉన్నాయని అన్నావు కదా నా మొదటి ప్రశ్న అడుగుతున్నాను అని అనగానే ఇక కృష్ణ షాక్ అవుతుంది ఆయన అడిగే క్వశ్చన్లు ఏంటో నాకు తెలుసు ఆ సమాధానాలు ఏంటో కూడా నాకు తెలుసు కానీ నేను చెప్పలేను అని అనుకుంటూ ఉంటుంది ఇంకా మనో ఇలా అంటాడు ఇంకా అడుగుతాడు నువ్వు నాకు విడాకులు ఎందుకు ఇవ్వాలనుకున్నావు అని అడుగుతాడు అప్పుడు కృష్ణ లేదండి మీకు నేను విడాకులు ఇవ్వాలని ఎప్పుడు అనుకోలేదు ఈ జన్మకే కాదు ఏడు జన్మలకైనా మీరే నా భర్త అనుకుని బ్రతుకుతున్న దాన్ని అలాంటి దాన్ని ఈ జన్మలోనే మీతో బంధాన్ని తుంచేసుకుంటానని మీకు విడాకులు ఇస్తానని ఎలా అనుకుంటున్నారు నేను విడాకులు ఇవ్వలేదు అదంతా రాశి యొక్క కుట్ర అని చెప్పాలనుకుంటుంది అంతలోనే అవి చెప్పకుండా ఆగిపోతుంది ఏ కృష్ణ మొదటి ప్రశ్నలోనే ఎందుకు అంత మౌనంగా ఉన్నావు నేనంటే నీకు ఇష్టం అని అంటున్నావు కదా నాతో విడాకులు తీసుకోవడం నీకు ఇష్టం లేదు అని కోర్టులో చెప్పావు కదా మరి అలాంటప్పుడు నాకు విడాకుల కోసం నోటీసులు ఎందుకు పంపించావు చెప్పు సమాధానం అని అంటే అప్పుడు కృష్ణ ఇలాంటుంది ఏదో ఒకటి చెప్పకపోతే ఖచ్చితంగా ఆయనకి నిజం తెలిసిపోతుంది రాశి యొక్క కుట్ర అని తెలిసిపోతుంది అన్న ఉద్దేశంతో అంటుంది కృష్ణ ఆ రోజు మీరు తప్పతాగి నన్ను బలవంతం చేశారు అందుకనే నాకు నచ్చలేదు మీరు అలా ప్రవర్తించడం నాకు నచ్చలేదు ఆ రోజు అలా జరిగిన దగ్గర నుంచి ఎందుకో మీ మీద నాకు కోపంగానే ఉంది పైగా మీరు నన్ను అర్థం చేసుకోవడం లేదు ప్రతి విషయంలోనూ నన్ను బాధ పెడుతున్నారు అందుకనే విడాకులకి నోటీసులు పంపించాను కానీ ఆ తరువాతే తెలిసింది విడాకులు తీసుకోవడం పరిష్కారం కాదు కలిసి ఉండాలి తప్పుల్ని ఒప్పులుగా మార్చుకోవాలి మనుషుల్ని మార్చుకోవాలి అని తర్వాతే తెలుసుకున్నాను అని అంటుంది ఇంకా అప్పుడు మను ఇలా అంటాడు వెరీ గుడ్ మరి అలాగనుకుంటే నాతో పాటు ఎప్పుడు ఉండాలనుకుంటున్నా నువ్వు మరి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎందుకు సంతోషంగా లేవు అప్పుడెందుకు ఆనందంగా లేవు అని అంటాడు అప్పుడు ఆ మాటతో కృష్ణ కొన్నాళ్ళు బాధగానే ఉన్నాను కానీ ఆ తర్వాత నా బిడ్డని ఎప్పుడెప్పుడు చూస్తానా అన్న సంతోషంతోనే ఉన్నాను అని చెబుతుంది మరి అలాంటప్పుడు ఉన్నట్టుండి నీకు కడుపు నొప్పి ఎందుకు వచ్చింది కడుపు నొప్పి వచ్చినప్పుడు మరి మాకు చెప్పాలి కదా ఎవరో ఒకరు నీతో పాటు హాస్పిటల్కి తోడు వచ్చేవాళ్ళం కదా అని అంటాడు లేదండి అప్పుడు మీరెవరు నాతో మాట్లాడడం లేదు అలాంటప్పుడు మీకు చెప్పినా మీరు రారు అందుకని ఒక్కదానే వెళ్ళాను ఆ తర్వాత నాకు యాక్సిడెంట్ జరిగింది తర్వాత జరిగిందంతా ఏంటో కోర్టులో డాక్టర్ గారు చెప్పకనే చెప్పారు కదా అని అంటుంది అదంతా చెప్పారు కానీ నీ రూమ్లో దొరికినా ఈ పాయిజన్ గురించి మాత్రం వాళ్ళు చెప్పలేదు కృష్ణ అని అంటాడు ఒక్కసారిగా రాసి ఇక కృష్ణ ఆ మాటకి ఉలిక్కి పడుతుంది ఏంటండి ఏమంటున్నారు నా రూమ్లో పాయిజన్ దొరకడం ఏంటి అని అంటే నీ రూంలో దొరికిన పాయిజన్కి నువ్వే కదా బాధ్యత వహించాలి అలాంటిది నువ్వే షాక్ అవుతావేంటి పైగా నీ బట్టలలో దొరికింది ఇదిగో ఈ పాయిజన్ బాటిల్ చూడు అబర్షన్ అవ్వడానికి ముందు విపరీతమైన భయంకరమైన కడుపు నొప్పి వస్తుంది ఈ మందు తీసుకోవడం వల్ల ఆ తర్వాత ఆ నొప్పిని భరించలేని స్థితిలో వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోతారు అదే నీ నీకు కూడా జరిగింది అని చెప్పి ఆ డబ్బాని చూపిస్తాడు ఒక్కసారిగా కృష్ణ షాక్ అయిపోతుంది నా రూమ్లో పాయిజన్ బాటిల్ దొరికిందా నిజంగా నాకు దానికి ఎలాంటి సంబంధం లేదండి నిజానికి నాకు కడుపు నొప్పి అయితే వచ్చింది కానీ ఆ పాయిజన్కి నాకు ఎలాంటి సంబంధం లేదు నా రూమ్లో ఎందుకు ఉందో నాకు తెలీదు అని అంటుంది నోర్మోయ్ నీ నాటకాలు ఆపుతావా ప్రతిదీ చేసిన తప్పులన్నీ చేసేసి నాకు తెలియదండి నాకు తెలియదండి అని నువ్వు అనేసినంత మాత్రాన నమ్మేస్తారా చెప్పు ఈ విషయాన్ని ఇప్పుడే నేను కోర్టుకు తీసుకువెళ్ళగలను ఆ పాయిజన్ బాటిల్ని జడ్జి గారి ముందు పెట్టి విడాకులు తీసుకోగలను కానీ నీ అంత మూర్ఖురాలని నేను కాదు నా బిడ్డని నువ్వు చంపేసిన అంత కురాలివి అయినా ఆరు నెలలు నిన్ను నేను ఎందుకు భరిస్తున్నానో తెలుసా ఏదో ఇంకా నీ మూల ఏ నీ మీద ఏదో నా మనసులో కొంచెం జాలి ఇంకా అలాగే ఉంది ఈ ఆరు నెలల్లో ఏదైనా నీ కాళ్ళ మీద నువ్వు ప్రతికేది ఆలోచన ఏదైనా చేస్తావేమోనన్న నమ్మకంతో ఇంకా నిన్ను నేను భరిస్తున్నాను ఇంకా నువ్వు బుకాయించద్దు నువ్వు నా బిడ్డను చంపడం అనేది ముమ్మాటికి నిజం జడ్జి కాదు డాక్టర్ కాదు ఎవరు చెప్పినా నేను నమ్మను నువ్వు నా బిడ్డను చంపేశావు నా మనసులో నీకు స్థానం లేదు నా మనసులో నువ్వు చచ్చిపోయావు అని చెప్పి అంటాడు ఈ విషయం ఎవరితోటి చెప్పనులే ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా నువ్వు ఇంకా చులకనైపోవడం ఇష్టం లేదు భార్యాభర్తల ఇద్దరి మధ్యలో ఎలాంటి దాపరికాలు ఉండకూడదు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి స్పర్ధలు ఉండకూడదు ఎంతమంది మధ్య మనస్పర్ధలు ఉన్నా పర్వాలేదు కానీ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉండకూడదు కానీ మనిద్దరి మధ్య ఉన్నాయి పరాయి వాళ్ళతో ఇక సంబంధం ఏముంది వాళ్ళతో నువ్వు మంచిగా ఉంటే నాకేంటి చెడ్డగా ఉంటే నాకేంటి నా మనసులో మాత్రం నువ్వు లేవు ఆరు నెలల తర్వాత నీకు విడాకులు ఇవ్వడం ఖాయం ఇందులో ఎలాంటి అనుమానం లేదు అని చెప్పేసి ఈ విషయం ఎవరికి నేను చెప్పనులే అని చెప్పేసి తను వెళ్ళిపోతాడు ఇక కృష్ణ మీ రూమ్లో ఉండడమేంటి మీరు వెళ్ళిపోవడం ఏంటి మీరే ఈ రూంలో ఉండండి నేనే వెళ్ళిపోతున్నాను అని చెప్పి తన రూంలో నుండి బయటకు వచ్చేస్తుంది కృష్ణ ఇక వచ్చేసిన తర్వాత ఆలోచిస్తూ ఉంటుంది కృష్ణయ్య బొమ్మను చూసి బాధపడుతూ ఉంటుంది ఏంటి కృష్ణయ్య నాకు అబార్షన్ అవ్వడానికి కారణం యాక్సిడెంట్ కాదా మరి కడుపు నొప్ప ఆ కడుపు నొప్పి రావడానికి పాయిజనా పాయిజన్ నేనెందుకు తీసుకుంటాను నా రూమ్లో ఆయనకి ఎలా దొరికింది నేను పెట్టని పాయిజన్ డబ్బా ఆయనకి ఎలా వచ్చింది కృష్ణయ్య ఏంటి కృష్ణయ్య ఎంత హింస ఎందుకు నాకు ఈ పరీక్షలు పెడుతున్నావు ఇదంతా ఎవరు చేస్తుంటారు నా ప్రమేయం లేకుండా నా భర్తకి విడాకులు ఇవ్వడం ఏంటి నా ప్రమేయం లేకుండా నా బిడ్డని నేను చంపుకోవడం ఏంటి ఏంటి కృష్ణయ్య ఇదంతా అని ఏడుస్తూ ఉంటుంది ఇంకా అంతలోపే కృష్ణకి ఒక ఆలోచన వస్తుంది చాలా కాలం క్రిందట రాసి తనకి ప్రేమక పాలు తీసుకొని వచ్చి కృష్ణ నా చేతితో తీసుకొచ్చాను ఈ పాలు తాగు ఎందుకంటే నిన్ను చూసుకోవలసిన బాధ్యత నా మీద కూడా ఉంటుంది కదా ఎలాగో నేను తల్లిని కాలేకపోయాను నువ్వేనా అవుతున్నావు నీ బిడ్డ నా బిడ్డ కాదా చెప్పు నా బిడ్డ నీ బిడ్డ కాదా ఎంతైనా అక్కా చెల్లెళ్ళం పైగా తోడికోడళ్ళం ఒకే ఇంట్లో ఉంటున్నాము నీ మీద నాకు ఏ కోపం ఉండదు కృష్ణ నా బిడ్డని నువ్వు చంపేసినా అబార్షన్ నాకు జరగడానికి నువ్వు ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైనా నువ్వు మాత్రం పండింటి బిడ్డని కనాలి ఎప్పుడు నా కోరిక ఇదే అని అంటుంది ఇక కృష్ణ సంతోషపడిపోతూ అక్క సారీ అక్క నీకు అలా జరుగుతుందని అనుకోలేదు నిజంగా నేను చేసిన తప్పు ఏమిటో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏదేమైనా నువ్వు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను నిన్ను ఎంతో అదృష్టవంతురాలని ఇలా ఇవ్వక్క ఆ పాలు అని చెప్పి తాగుతుంది అలా తాగిన రెండవ రోజే భయంకరమైన కడుపు రొంపి రావడం గుర్తు చేసుకుంటుంది తర్వాత రాసి విడాకులు ఇచ్చిన విషయంలో కూడా తనది పాత్ర ఉన్న విషయం గుర్తు చేసుకొని ఇక తనకి డౌట్ క్లియర్ అయిపోతుంది నా విడాకులకి ఎలా అయితే ఈ రాసి నే కారకురాలో నా బిడ్డ చనిపోవడానికి కూడా రాసియే కారకురాలు వదిలిపెట్టను నా బిడ్డను చంపిన అక్కని వదిలిపెట్టను ఇప్పటి వరకు తనని చాలా విషయాల్లో క్షమించాను కానీ ఇప్పుడు మాత్రం నేను క్షమించను అని కోపంగా కన్నీరు తుడుచుకొని రాసి దగ్గరికి వెళ్తుంది అప్పటికే రాసి ఎవరితోటో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది మరెవరో కాదు అజ్ఞాత వ్యక్తితో నేను చెప్పింది ఏం చేశావు ఇప్పటి వరకు ఫోన్లలోనే అంతా నువ్వు నడిపావు నువ్వు తర్వాత చేయాల్సింది మరోటుంది హరికని నువ్వు ఎక్కడికైనా రమ్మని చెప్పు మీ ఇద్దరి మధ్య ఏదో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి నేను క్రియేట్ చేస్తాను నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు నువ్వు ఎవరు అన్న విషయం బయటికి వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి హర్ష ఫోన్ కాల్ని ట్రాప్ చేస్తున్నాడు ఎలాంటి ట్రాప్లు చేసినా నువ్వు మాత్రం దొరకకూడదు ఎప్పటికప్పుడు సిమ్ములు మార్చేసే ఉన్న ప్లేసులు కూడా మార్చేసే చివరికి నీ వల్ల ఆ హారిక చచ్చిపోయినా పర్వాలేదు అని చెప్పడంతో ఈ కవతల వైపు నుండి అలాగే మేడం మీరేం చెప్పినా నేను చేస్తాను అని అంటూ ఉంటాను డబ్బు నీకు రేపే పంపిస్తాను సరే ఉంటాను బాయ్ అని చెప్తుంది ఇక అలా చెప్పాక ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది ఎదురుగా కృష్ణ చేతులు కట్టుకొని చింత నిప్పుల్లాంటి కళ్ళతో కోపంగాలా చూస్తూనే ఉంటుంది కృష్ణ నువ్వేంటి ఇక్కడ అయినా ఒకరి రూమ్కి వచ్చేటప్పుడు డోర్ కుట్టి రావాలన్న కామన్ సెన్స్ ఉండద్దు ఓ నువ్వు చదువుకోలేదు కదా అందుకే నీకు తెలియదులే సరేలే ఏంటిలా వచ్చావు అని చాలా గర్వంగా అడుగుతుంది చంప మీద చెల్లమని కొడుతుంది కృష్ణ ఏ కృష్ణ నన్ను కొడుతున్నావేంటి నేను నీ అక్కని అని అంటే అక్కవైతే నాకెందుకు తొక్కవైతే నాకెందుకు నా బిడ్డని నువ్వు చంపేస్తావా నాకు తా నేను తాగే పాలల్లో పాయిజన్ కలిపి కడుపు నొప్పి వచ్చి అబర్షన్ అయ్యేలాగా చేస్తావా నేనేమో యాక్సిడెంట్ జరిగిందని అనుకుంటున్నాను కానీ అంతకంటే ముందు నా బిడ్డని చంపేస్తావా అని అనగానే కృష్ణ ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది మళ్ళీ చంప చెల్లు మనకొడుతుంది ఇక కృష్ణ కొట్టి నువ్వు ఎలాంటి దానివో చిన్న విషయంలోనే నాకు అర్థమైపోయింది నా ప్రమేయం లేకుండా నా భర్తకి నా పేరుతో విడాకుల నోటీసు పంపించినప్పుడే నిన్ను నేను అశ్రద్ధ చేయకుండా ఉండాల్సింది పోలీసులకి పట్టించాల్సింది అలాంటి నిన్ను వదిలేశాను కాబట్టే నా బిడ్డని కూడా బలి తీసుకున్నావు ఇంకా నిన్ను నేను వదిలేస్తే నాకంటే పిచ్చిది ఈ ప్రపంచంలోనే ఎవ్వరూ ఉండరు నిన్ను నేను వదలను నిన్ను నిన్ను ఊరికే వదలను నువ్వేంటూ ఇప్పుడే అందరి ముందు చెప్పేస్తాను అంద అన్నిటికంటే ముందు నీకు హర్షకి విడాకులు ఇప్పించి ఆ హారికని ఇంట్లో నాకు తోటి కోడలుగా తెచ్చుకోకపోతే నా పేరు కృష్ణ కాదు అని అంటుంది కృష్ణ ఏం మాట్లాడుతున్నావు నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు అని అంటుంది ఏం మాట్లాడుతున్నానా నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నానా ఇప్పుడు ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు ఎవరితోనూ హారికకి అక్రమ సంబంధం అంటగట్టాలని చూస్తున్నావా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి జరగవు నీ కుట్రలు నిన్నే ఏదో రోజు బలి తీసుకుంటాయని నువ్వు తెలుసుకోలేకపోయావు ఇప్పుడు నా లక్ష్యం ఒకటే నీకు విడాకులు ఇప్పించి ఈ ఇంటి నుండి వెళ్ళగొట్టకపోతే నా పేరు కృష్ణ కాదు నువ్వు వెళ్ళినా వారం తిరిగే లోపు ఆ హారికని ఇంటికి కోడలిగా తీసుకురాకపోతే నా పేరు మార్చుకుంటాను అని రాశితో శబదం చేస్తోంది కృష్ణ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఇప్పుడే మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇంకా కృష్ణ సంతోషపడిపోతూ ఉంటుంది అత్తయ్య గారు నన్ను క్షమించారు అలాగే మనోగారు కూడా నన్ను క్షమిస్తే ఇక నా కాపురానికి ఎలాంటి డోకా ఉండదు ఆయన నేను కలిసిపోతాము ఇక విడాకుల ప్రస్తావన అనేది ఇంకా ఉండదు అని అనుకుంటూ ఉంటుంది కృష్ణ ఇక తరువాత తన రూమ్లోకి మనో వస్తాడు మనోని చూడగానే కృష్ణ నన్ను క్షమించండి మీ పర్మిషన్ లేకుండా మీ రూమ్కి వచ్చాను అంతకుముందు మీ రూమ్కి వచ్చినందుకు నన్ను మీరు తిట్టారు కానీ ఇప్పుడు మౌనంగా ఉన్నారు మీరు అలా మౌనంగా ఉన్నారు అంటే నన్ను క్షమించినట్టేనా అండి అని అంటుంది నిజంగానే నేను క్షమిస్తాను నువ్వు ఎప్పటిలాగే సంతోషంగా ఉండొచ్చు కానీ సంతోషం నీకు శాశ్వతంగా ఉండాలి అంటే నేను నీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను ఎలాగో ప్రశ్నలకి సమాధానాలన్నీ నీ దగ్గర ఉన్నాయని అన్నావు కదా నా మొదటి ప్రశ్న అడుగుతున్నాను అని అనగానే ఇక కృష్ణ షాక్ అవుతుంది ఆయన అడిగే క్వశ్చన్లు ఏంటో నాకు తెలుసు ఆ సమాధానాలు ఏంటో కూడా నాకు తెలుసు కానీ నేను చెప్పలేను అని అనుకుంటూ ఉంటుంది ఇంకా మనం ఇలా అంటాడు ఇంకా అడుగుతాడు నువ్వు నాకు విడాకులు ఎందుకు ఇవ్వాలనుకున్నావు అని అడుగుతాడు అప్పుడు కృష్ణ లేదండి మీకు నేను విడాకులు ఇవ్వాలని ఎప్పుడు అనుకోలేదు ఈ జన్మకే కాదు ఏడు జన్మలకైనా మీరే నా భర్త అనుకుని బ్రతుకుతున్న దాన్ని అలాంటి దాన్ని ఈ జన్మలోనే మీతో బంధాన్ని తుంచేసుకుంటానని మీకు విడాకులు ఇస్తానని ఎలా